నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం మంత్రులు అధికారులతో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీకి అయితే సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, భవాని, రాష్ట్రంలో తెలంగాణలో పండించినటువంటి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొనాలన్న డిమాండ్ తోని ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ బృందం, అదేవిధంగా సిఎస్ నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. అయితే ఈ రోజు వెళ్లి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాల మీద కేంద్ర మంత్రుల్ని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి సాధించుకునే దిశలో పోరాడతామని చెప్పేసి కూడా నిన్న సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం సీఎం కేసీఆర్, అదేవిధంగా మంత్రులు, అధికారులు కూడా బయలుదేరి ఢిల్లీ వెళ్లబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ గా ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వరి ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయడంతో పాటు రానున్నటువంటి రబీ సీజన్ సంబంధించినటువంటి ధాన్యం కూడా కేంద్రం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉంది. దానికి సంబంధించి యాన్యువల్ టార్గెట్ కూడా ఫిక్స్ చేయాలి, కేంద్రమే ఫిక్స్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లి ఢిల్లీతో తేల్చుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒకవేళ ఢిల్లీ ప్రభుత్వం ఒప్పుకున్నట్టయితే, అంటే కొనుగోలుకు ఒప్పుకున్నట్టయితే యథావిధిగా ధాన్యం వరి ధాన్యం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ అలా ఒప్పుకోని పక్షంలో ప్రత్యామ్నాయ పంటల దిశలో రైతులకి దిశానిర్దేశం చేస్తానని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆ మేరకు అవసరమైతే 2-3 రోజుల పాటు ఢిల్లీలో ఉండి అన్ని అందరు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలుతో పాటు ఈ నీటి వాటాకు సంబంధించినటువంటి కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి నీటి వాటా కూడా తేల్చుకుంటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అనేక ఇష్యూస్ మీద, అంటే రాష్ట్రానికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పరిష్కారానికి కూడా కేంద్ర మంత్రులను కలుస్తాము. అధికారుల బృందం, అదేవిధంగా మంత్రుల బృందం కలిసి కేంద్ర మంత్రులకి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. భవాని, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.